ఓకే అన్న, ఈరోజు వీడియో పార్ట్ 2 అన్న. ఇదైతే పార్ట్ 2 ఎంజాయ్ చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా పార్ట్ 2 అయితే స్టార్ట్ చేద్దామన్నా. అండ్ మా ఛానల్ కొత్త వచ్చా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇల్లైతే కొంచెం 18 ప్లస్ లాగా అయితే ఉంటుంది అన్న. మొత్తం ఏం కాదు, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే వాచ్ చేసే. చెప్పు. నాకు అది ఒకటే తెలుసా, నాకు అది ఇస్తావు అంటున్నా. ఏంటి అదే, నాకు అది ఇస్తావు అని అడుగుతున్నా. చెప్పు, తెగుద్ది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నార్మల్ గా మాట్లాడు. నేను ఏమన్నా, నాకు అది ఇస్తావా అన్నా? ఏంటి అది చెప్పు అయితే. అదే అది ఇస్తా, గిఫ్ట్ అని అంటాను నేను. ఏం గిఫ్ట్? అదే ఆ గిఫ్ట్ ఏమంటే చెప్పు, దిగిపోతా అంటున్నావు. అదే ఏం గిఫ్ట్? అదే అందరికి ఇస్తారా? అందరికా? అందరికి ఏమి ఇస్తారు? నేనేమి ఇవ్వను లే ఎవరికి. ఎవరికి నాకు ఇస్తావా? కానీ నేను ఎవరికి ఇవ్వను. నాకు ఇస్తావా? నేను ఇవ్వను. నేను ఎప్పుడు ఇచ్చాను? నేను ఇవ్వలేదు. ఇచ్చావా తప్ప? నేనేం ఇచ్చావు. అయ్యా ఇది స్కామ్ అయ్యా మొత్తమా? మరి ఏం స్కామ్ అంటావు? కావాలి నాకు ఇస్తాను. వాళ్ళు కావాలని ఇది ఇందుకోసం నాకు ఇస్తాను. అది నేను ఇస్తానని చెప్పానా? నువ్వు అడుగుతున్నావా? చెప్పు తగ్గుద్ది. ఇప్పుడు చెప్పు తగ్గుతుందా? షూస్ కూడా తగ్గుద్ది. షూస్ తగ్గి తెగిపోతే అన్ని తెగిపోతే మన బంధం కూడా. మన బంధం కూడా తెగిపోతా? బంధమా? అదే. హలో హలో. అదే నాకు ఇస్తాను ఒకటి. ఏమి ఇస్తాను? అదే టప్ మని. టప్ మని? ఇంటికి రమ్మనండి. అసలు నిన్ను పొద్దు రమ్మనువా? అంత సీన్ లేదు, నేనేం రమ్మని చెప్పలా. నువ్వు మా ఇంటికి రా. నేను రాను. వచ్చి ఏం కాదు. నేను రాను. నేను రాను. అవసరం లే. పని చూసుకో. పని చూసుకోవాలా? నాకు ఇదే పని చేసాడు. నా ఇదే పని చేసాడు అంటున్నా. తెలుసులే, రోజంతా చేసే పని ఇదే. పులిహోర అన్నమాట. ఏంది పులిహోర? ఇప్పుడు కూడా వేడి వేడిగా తయారు చేసినట్టున్నావు. కాదు నాకు అది అన్ని కాదు. నాకు నాకు ఇష్టం లేవు. అది ఏంది? అదే ట్రీట్. ట్రీట్ నువ్వు ఇవ్వాలా? నీ పుట్టినరోజు అంటగా మా ఇంటికి రా ట్రీట్. టపాటం అంత సీన్ లేదు. నేను రాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉన్నా. అబ్బా హైదరాబాద్ లేడం వచ్చేసా? అవసరం లే.
ఏం కాదు మంచిగా అవసరం లే నువ్వు వేసరాపు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు చెట్ల కింద ఏంటి కాదు ఇదిగో పువ్వు నువ్వు నా నవ్వు ఎంత క్యూట్ అవుతావు వద్దు హలో నీ దగ్గర కోయచ్చు నేర్చుకోవాలా నేను చెప్పు అదే ఇస్తాను నాకు ఏంటి అదే అదే నువ్వు ఎన్నో ప్లాన్ చేస్తావు నీకు బోర్ అనిపించదా పొద్దున వస్తాం సాయంత్రం రాక చేయాలంటే వచ్చి అమ్మా ఇంత కష్టపడలేదు అమ్మా నీకోసం ప్రాంక్ అంట ఇజ్జత్ లేకుండా తెలియదు పక్కన నీ ఫ్రెండ్స్ కూడా తెలియదా లాబీలో మరి వాళ్ళు ఎలా వచ్చారైతే అరే మా అన్నాడు అది అది చూడరా ఎట్లా ఉంటుంది అమ్మా చూడరా పోయి అక్క ఎట్లా ఉంటుంది మాత్రం గిఫ్ట్ ఇయ్యలేరా ఏం గిఫ్ట్ చెప్పండి బెడ్ మీద ఉంటుంది చూడు అదే బెడ్ మీద అది బెడ్ మీద ఫ్లవర్ వాస్ ఉంటుందా ఫ్లవర్ వాస్ బెడ్ మీద ఫ్లవర్ వాస్ ఉంటుందా గిఫ్ట్ ఏంటి మీరు అసలు మధు హలో హలో మధు హలో అదే మధు బెడ్ మీద అది పండుకొని పక్కన మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా చెప్పు నాకు అవసరం హలో మధు చెప్పు
అదే నువ్వు అది ఇట్లా నువ్వు కేడితే మరి ఇస్తానవా? ఏం చెప్తాను నువ్వుకే అది అర్థం కాదు నువ్వు చెప్పాను నాకు అసలు అర్థం కాలేదు అట్లా. విష్ణు ఒకసారి ఒక నిమిషం నువ్వు నేను ఒక మెసేజ్ పెడతా అట్లా పలుకు ఒక్క నిమిషం ఉండు. ఇది పలుకు. అదేమన్నా మెసేజేనా? అదే అదే నాకు ఇదే ఇస్తాను చేసినాక అంటు రామకృష్ణ విష్ణు హనుమాన్ బర్త్డే బాయ్ కి గిఫ్ట్ ఇయ్యాలి కదా. చాక్లెట్ ఇస్తాడు ఒక్కసారి బ్రౌన్ కలర్ ఉంటది కాకపోతే నా వైట్ ఉంటది కొంతమంది బ్రౌన్ ఉంటది. హలో డైరీ మిల్క్ తాట వాడు సారా అన్నది లాస్ట్ ని కూడా అడుగుతా. ఏంటి నాకు లాస్ట్ కో కిస్ ఇచ్చి నేను ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి చెప్పు నాకు. నువ్వేం అవుతావని ఫ్రెండ్ అంత సీన్ లేదు. డాడీ అదే మామ అడుగుపో చెప్తాడు. మా మామ ఎవరు లేరు ఇక్కడ కుక్క అడుస్తుంది మళ్ళా నీకోసం మామ మామ అని బర్రెలు కూడా అరుస్తుంది. నా కుక్క నా పెంపుడు హలో హలో చెప్పు విష్ణు. మధుగో నువ్వు నాకు అది ఇలా కూర్చొని చేస్తారు నువ్వు ముంగడు కూర్చొని ఎంత చూస్తా పలుకు లేదా పెట్టు. సరే హలో మధు. మధు చెప్పు. అదే మధు నాకు అది ఇస్తున్నావా? నేను ఇవ్వను. పెట్టు విష్ణు. ఇప్పించుకుంటావు అప్పుడు నాతో? ఏంటి మళ్ళీ చెప్పు. నాదని ఇప్పించుకుంటావా అంటారా? అంత సీన్ లేను పోయి దేవుడా. మధు లాస్ట్ అడుగుతున్నా. ఏంటి? అదే నేను నీ కొడుకుకి డాడీ అవ్వాలనుకుంటున్నా. ఏంటి కంగ్రాచులేషన్స్ హ్యాపీ లవింగ్ మధు. హలో చెప్పు. అదే నేను నీ పిల్లలకి డాడీ కావాలనుకుంటున్నా. బాగుంది కొత్తగా ట్రై చేసావు. ఇంకెవరికాడైనా ఎంత ప్రాంక్.